అందరికి నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాంటి వీడియోలో ఎంతో డెలిషియస్ గా చాలా తక్కువ టైంలో లెస్ ఇంగ్రీడియం యూస్ చేసి ప్రిపేర్ చేసుకునేటువంటి ఆపిల్ కేసరి రెసిపీని చాలా సింప్లెస్ట్ మెథడ్ లో మీకు చూపిస్తున్నాను రెసిపీ ప్రిపరేషన్ కోసం రెండు మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఆపిల్స్ తీసుకున్నాను వాటికి పైన ఉన్న తోలు మొత్తం కూడా పీలర్ హెల్ప్ తో పీల్ ఆఫ్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ మొత్తం కూడా రిమూవ్ చేశాను ఇప్పుడు ఒక ఆపిల్ ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మరొక యాపిల్ ని రఫ్ గా పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని అన్నిటి ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసి వాటర్ ఏమి యూజ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండింగ్ అనేది చేసుకోండి నేను చూపిస్తున్న ఈ యాపిల్ కేసర్ రెసిపీ అనేది బహుశా మీకు ఇంటర్నెట్ లో ఎక్కడ వెతికినా దొరకకపోవచ్చు సో ఒక్కసారైనా తప్పకుండా అందరూ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి నెయ్యి షుగర్ రెండు కూడా తో బాగా కలుపుకుని కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకోండి తర్వాత ఇందులోకి ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి యాపిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం వేసేసేయండి ని మనం ఇలా షుగర్ అండ్ నెయ్యి తో టాసింగ్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ బైట్స్ లాగా తగులుతూ టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుందండి సో ఖచ్చితంగా వీటిని హై హీట్ లో మాత్రమే త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో ర్యాండమ్ గా కలుపుకుంటూ కలర్ అనేది లైట్ గా చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి మీరు కొంచెం క్యారమలైజ్ టెక్స్చర్ కావాలనుకుంటే మరి కొంచెం సేపు కూడా వీటిని కుకింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు కలర్ అనేది ఇలా లైట్ గా చేంజ్ అయిన తర్వాత ఆపిల్ పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్ లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిస్మిస్ వేసుకుని ఈ రెండింటినీ కూడా కేవలం లో హీట్ లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై గానే చేసుకోండి ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తో ఆపిల్ కేసర్ని మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా ఇందాక పాన్లో ఇంకొంచెం నెయ్యి అనేది లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుంది ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ సూజీ సెమోలిన్ అంటాం కదా అది వేసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర వాటర్ పడుతుందండి సో అరకప్పు బొంబాయి రవ్వని కేవలం లో లోనే ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రైంగ్ అనేది చేసుకోవాలి సో వన్స్ ఫ్రై అయిపోయిన దీనిలోకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి మీరు రవ్వ వాటర్ షుగర్ మూడు కూడా సేమ్ మెజరింగ్ కప్ తీసుకోండి అప్పుడు మీకు టేస్ట్ అనేది ఏ మాత్రం పాడకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో వాటర్ వేసిన తర్వాత ఎటువంటి లాంటి ఏర్పడకుండా చాలా ఫాస్ట్ గా కలిపేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం స్టార్టింగ్ లో ఆపిల్ పీసెస్ ని గ్రైండింగ్ చేసుకున్నాం కదా సో ఆ ప్యూరీ మొత్తాన్ని వేసేసేయండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం ఆపిల్ ప్యూరీ మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి రేషియో ఎలా తీసుకోవాలంటే మనం ఒక కప్పు బొంబై రవ్వ తీసుకుంటే మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి కప్పున్నర షుగర్ తీసుకోవాలి మీరు ఇలా పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రిపేర్ చేస్తే ఎప్పుడు ప్రిపేర్ చేసినా స్వీట్ రెసిపీస్ అనేవి అస్సలు పాడవ్వండి సో మూత అనేది పెట్టేసి షుగర్ మనకు కంప్లీట్గా కరిగే వరకు కుక్ చేసుకోవాలి కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోండి హై హీట్ పెట్టేసినట్టయితే రవ్వ అనేది త్వరగా అడుగుపట్టేసే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఓన్లీ వన్ డ్రాప్ ఆఫ్ లిక్విడ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీ దగ్గర రెడ్ కలర్ అవైలబిలిటీలో పౌడర్ ఫామ్ లో ఉంటే అది జస్ట్ ఒక చిటికటి వేసుకోండి లేదా ఇలా జెల్ ఫామ్ లో ఉన్న ఒక డ్రాప్ వేసుకోండి దీనివల్ల మనకి ఆపిల్ కేసర్ అనేది మంచి ఆపిల్ కలర్ అంటే రెడ్ కలర్ లో వస్తుంది సో ఎనివే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ ఆఫ్ చేసినా నాట్ ఏ ప్రాబ్లం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను యూజువల్లీ కొన్ని స్వీట్ రెసిపీస్ లో సాల్ట్ కంటెంట్ అనేది వేయటం వల్ల చాలా చిటికెడు వేయాలండి మరీ ఎక్కువ వేయకూడదు ఇలా వేయటం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఇందాక మనం స్టార్టింగ్ లో టాసింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఆపిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని వేసేసేయండి సో ఒకసారి బాగా కలుపుకుని అవసరానికి తగినట్టు నెయ్యి అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్ లో యాడ్ చేసుకోండి మనకి కేసర మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు నెయ్యి అనేది ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకుంటూ ఉండాలి నాకైతే టూ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసరికి నేను తీసుకున్న ఐ మీన్ నేను ప్రిపేర్ చేసిన ఈ కేసర్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవడం స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకున్నాను సో కేసర్కి ఎప్పుడు కూడా మనం ప్యాన్ లో అలా ఉంచేకూడదు మనం ఎంత బాగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉంటే మనకి లమ్స్ అనేవి ఏర్పడకుండా అంత ఫాస్ట్ గా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తో కేసర్ అనేది రెడీ అయిపోతుంది సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి స్టార్టింగ్ లో మనం ఫ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పు రెండింటిని కూడా వేసి బాగా కలుపుకోండి ఈ కేసర్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసినా ఆరల్స్ కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత రిఫ్రిజరేట్ చేసి సర్వ్ చేసినా కూడా టేస్ట్ అనేది అదరహో అనేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదురుందో మీ ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్లీ కలుసుకుందాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ